ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము ఎన్ని శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి? 14, 13. 14 అనుకుంటున్నా, 14 అనుకుంటున్నా. పద్నాలుగు శ్లోకాలు కంప్లీట్ చేసాం అంతే. 15 చేసాం, 15 చేసినట్టు. పదిహేను శ్లోకాలు కంప్లీట్ చేసుకుందాం. 15 అయ్యాయి ప్రభుజీ. ఎస్ మాతాజీ, ఈరోజు 16వ శ్లోకం నుంచి చూద్దాము. సో మనం చూస్తే 15వ శ్లోకం వరకు కూడా ఏం చెప్పారంటే, బిలస్వర్గం యొక్క గొప్పతనం చెప్పారు. సో బిలస్వర్గం యొక్క అపులెన్సెస్, సో బిలస్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు అనుభవించేటువంటి సుఖ సౌఖ్యాలు, బిలస్వర్గం ఎంత అందంగా ఉంటుంది, సో బిలస్వర్గంలో ఇతర లోకాలు అన్నింటిలో కూడా ఏ విధమైనటువంటి ఇంద్రియ భోగం చేసేటువంటి అవకాశం ఉంటుంది, బిలస్వర్గంలో ఉన్నటువంటి జీవుల యొక్క ఆయుష్ గురించి, వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి, వాళ్ళ యొక్క సుఖ సౌఖ్యాల గురించి, వాళ్ళ అక్కడ ఉండేటువంటి ప్రకృతి గురించి, అక్కడ ఉండేటువంటి వెలుతురు గురించి, ఏ విధంగా అక్కడ కాంతి, సూర్యకాంతి కూడా రానటువంటి ప్రదేశంలో కూడా ఏ విధంగా వెలుగులు నిండి ఉంటుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనము 15వ శ్లోకం వరకు కూడా చర్చించాం. సో 16వ శ్లోకం నుంచి ఒక్కొక్క లోకం ఎలా ఉంటుంది, ఒక్కొక్క లోకంలో ఎవరుంటారు అనేటువంటిది మనం చూస్తాం. అతల, వితల, సుతల, తలాతల, వీటన్నిటిలోనూ కూడా ఎలాంటి ప్రజలు ఉంటారు, సో వాళ్ళందరి యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడి నుంచి చూస్తాము. ఈ 7 లోకాలలో ఏం జరుగుతుందో చూద్దామండి. సో 16వ శ్లోకం. అతాతలే మయ పుత్రో అసురో, అతాతలే మయ పుత్రో పుత్రో అసురో, అసురో. భలో నివసతియేనః వాయిః సృష్టాః. బలో నివసతియేనః వాయిః సృష్టాః. ఛందవతిర్మాయాః. ఛందవతిర్ మాయాః. కాశ్చనాద్యపి మాయావినో, పాశ్చాత్యాపి మాయావినో. ధారయంతి యస్యాం ధారయంతి యస్యాం. చ జృంభమాణస్యాం, చ జృంభమాణస్యాం. ముఖతస్త్రయః ముఖతస్త్రయః. శ్రీగణాభూతపద్యంత స్వైరిణ్యః. శ్రీగణాభూతపద్యంత వైరిణ్యః. కామిన్యః కౌంశల్య ఇతి యావై విలాయాన. కామిన్యః కౌంశల్య ఇతి యావై విలాయనం. ప్రవిష్టం పురుషం రసేన. ప్రవిష్టం పురుషం రసేన. హఠకాక్యేన సాధయిత్వా. హఠకాక్యేన సాధయిత్వా. స్వవిలాసావలోకానురాగా. స్వవిలాసావలోకానురాగా. స్మిత సంలాపోప గృహనాదిభిః. స్మిత సంలాపోప గోపనాదిభిః. నాదిభిః. స్వైరం స్వైరం కిల రమయంతి. స్వైరం కిల రమయంతి. యస్మిన్నుపయుక్తే పురుష ఈశ్వరోహం. యస్మిన్నుపయుక్తే పురుష ఈశ్వరోహం. సిద్ధో అహమిత్యయుత. సిద్ధో అహమిత్యయుత. నిత్యయుత. మహాగజ ఫలం ఆత్మానామభి
महागजबलमन्यमानमभि मन्यमानः कथते मन्यमानः मदान्धैवा। मल्लेश्वरी माता चलतरा। हरे कृष्ण प्रभु जी రాజా అతలాది అధోలోకములు ఇప్పుడు ఒక్కొక్కటిగా వర్ణింతును. అతలమునందు మా మయదానముని సుతుడకు బలుడనేవాడు కలడు. ఆ దానవుడు 96 మాయలను సృష్టించును. కొందరు నామమాత్ర యోగులు స్వాములు వారిని ఉపయోగించి ఈనాటికి ప్రజలను మోసగించుచున్నారు. కేవలము ఆమలింత ద్వారా అతడు స్వైరిణి, కామని, పుంచలి అని 3 రకముల స్త్రీ గణములు సృష్టించును. స్వైరుణులు తమ వర్గమునకు చెందిన పురుషులతో వివాహము చేసుకొందురు. కామినులు ఏ వర్గమునకు చెందిన పురుషునైను వివాహము చేసుకొందురు. ఒక పుంచలి గణము చంచల స్వభావములే ఒకరిని ఒకరిని విడిచి ఇంకొకరిని పట్టుకొనుచుందురు. ఏ పురుషుడైనా అతల లోకమున ప్రవేశించినచో ఈ స్త్రీలు అతనిని వెంటనే పట్టుకొని హాటకమును ద్రవమును త్రాగింతురు. దానితే పురుషుడు గొప్ప అర్థ సామర్థ్యము కలుగుగా భోగము అనుభవించరు. అవలోకములతో ఏకాంత భాషణములతోను ప్రేమ హాసములతోను పిదప ఆలింగములతోను వారు అతన్ని మోహపరిచి తమ ఇచ్ఛానుసారం రమింతురు. గతి సామర్థ్యం వలన పురుషుడు తనను 10,000 ఏనుగుల కన్నను బలమైన వాణిగాను పూర్ణునుగాను తలంచుచుంటురు. ఎదుటను నా మృత్యువుని మరిచి అతడు మా మందాదుడై తాను ఈశ్వరుడనని భావించును. హరే కృష్ణ ప్రభు. సో అతల లోకం గురించి మాట్లాడుతున్నారు. సో ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు? సుఖదేవ గోస్వామి చెప్తున్నారు పరీక్షన్ మహారాజుకి. అందుకని ఇక్కడ రాజా అంటే పరీక్షన్ మహారాజును ఉద్దేశించి చెప్తున్నారు. సో సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అని అంటే, నీకు ఒక్కొక్క లోకం గురించి ఇప్పుడు నేను వివరిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ బిలస్వర్గంలో ఉన్నటువంటి మొదటి లోకం వచ్చేసి అతల లోకము. ఈ అతల లోకం అనేటువంటిది మయధానవుడు నివసిస్తాడు. మయధానవుడి సుతుడైనటువంటి బలుడను వాడు ఉన్నాడు. మయధానుడి యొక్క పుత్రుడు పేరు బలుడు. ఈ బలుడు ఏం చేశాడు అంటే అనేక రకాల మాయలను సృష్టించాడు. సో మయధానుడి యొక్క పుత్రుడు కాబట్టి మయుడు కూడా మాయతోటే చేస్తారు. సో మయసభను కూడా మాయలాగానే ఆర్కిటెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈయన సృష్టించినటువంటి 96 మాయలు ఏవైతే ఉన్నాయో, ఈ మాయలు ఇప్పటికీ కూడా కొంతమంది యోగులు వాటిని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈయనకున్నటువంటి మాయాశక్తితోటి ఆవులింత ద్వారా 3 స్త్రీలను సృష్టించడం అనేటువంటిది జరిగింది. స్వైరిణి, కామిని, పుంశ్చలి. అందులో స్వైరిణి అంటే పతివ్రత స్త్రీలు లాగనమాట. సో లేదంటే ఒక ఉత్తమ వర్ణానికి చెందినటువంటి స్త్రీలు. సో ఈ ఉత్తమ వర్ణానికి చెందినటువంటి స్త్రీలు ఏం చేస్తారు అని అంటే ఓన్లీ వాళ్ళ వర్ణానికి సంబంధించినటువంటి స్త్రీలని వివాహం పురుషుల్నే వివాహం చేసుకుంటారు. కామిని రెండవది. కామిని అంటే వాళ్ళు ఏ వర్ణం వాళ్ళైనా చేసేసుకుంటారు. మూడవది పుంశ్చలి. పుంశ్చలి అంటే వాళ్ళు ఒక భర్తను కాదు, అనేక మంది భర్తల్ని కలిగి ఉంటారు. ఈ విధంగా ఆ లోకానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళు కామానికి గురి చేసి వాళ్ళు అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నారు అన్నమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క మైథున సుఖము అనేటువంటిది ఇంట్లో పురుషుడు బలంగా ఉంటాడో అప్పుడు నాకంటే గొప్పవాడు లేడు అనుకుంటాడు. అందుకనే ఆయనకు ఆయనే పూర్ణుడిగా తలుచుకుంటూ నాకు ఎన్నో 1,000 ఏనుగుల బలం ఉంది అన్నట్లు ఫీల్ అవుతాడట. సో ఆ విధంగా నేనే ఈశ్వరుణ్ణి అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అందుకనే మైథున సుఖము అనేటువంటిది మనిషిని భౌతికంగా పతనం చేయడానికి కారణమవుతుంది అని చెప్తున్నారు. 17వ శ్లోకం. తతో తతో అదస్తా ద్వితలే హరో తతో అదస్తా ద్వితలే హరో భగవాన్ హాటకేశ్వరః భగవాన్ హాటకేశ్వరః స్వపార్షద భూత గణావృత్తః ప్రజాపతి స్వర్గోపబృంహాణాయ ప్రజాపతి ఆస్తే యతః ప్రవృత్త
భూత తరి ప్రవరా నాటకీ నామ భవ యోర్వీణ్యేన యత్ర యోర్ యోర్వీణ్యేన యత్ర సరి చిత్ర భానుర్మాతరిస్వనా చిత్ర సమిధ్యమాన ఓజసాపితభి తన్నిష్ట్యూతం హఠ కాక్యం సువర్ణం భూషణేనానురేంద్ర వరోదేషు పురుషాః సహ పురుషీభిర్ధారయంతి హరే కృష్ణ ప్రభుజీ. అతలకమునకు తరువాత లోకము ఇతలము. హాటకేశ్వరుడు శివుడు భూతగణాది స్వపార్షదులను గూడి అచట వసించును. ప్రజాపతి యొక్క శివుడు జీవులను సృజించుటకై భవానితో రమించగా వారి వీర్యం వలన హాటకీయనున్నది ఉత్పన్నమైనది. వాయుచే ప్రజ్వలితమయ్యేది అగ్ని ఆ నదీ ప్రవాహమును పానము చేసి పుక్కిలించి ఉమియగా హాటకమును స్వర్ణము తయారగును. భార్యా సమేతులై ఆ లోకమున వసించు దానవులు ఆ బంగారంతో తయారు చేయబడిన పలు ఆభరణములతో అలంకృతులై సుఖముగా జీవించురు. ఓకే, అతల లోకం తర్వాత ఉన్నటువంటి ఇంకొక లోకం చెప్తున్నారు. సో ఆ లోకం పేరు వితలము. సో శివుడు కైలాసంలోనే ఉన్నారు, కానీ ఒక సందర్భంలో ఒక అసురుడు శివుడు గురించి గొప్పగా తపస్సు చేసి తనని వితల లోకానికి తీసుకెళ్తారు. సో అక్కడ శివుడు వితల లోకంలో ఆ అసురుడి యొక్క భక్తికి ప్రసన్నమై వితల లోకంలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ వితల లోకంలో ఉన్నటువంటి శివుడు భవానీతో రమించగా వచ్చినటువంటి వీర్యంతో వితల లోకంలో ఒక నది ప్రవహిస్తుంది. సో ఆ నది హాటకి అని నదిగా ఉత్పన్నమైంది. సో ఎప్పుడైతే ఈ అగ్ని అనేటువంటిది, ఇక్కడ చూడండి, వాయుజే ప్రజ్వలితమయ్యేటువంటి అగ్ని ఆ నదీ ప్రవాహమును పానము చేసి, అంటే ఆ నీటిని అగ్ని తాగడం వలన ఉమ్మివేయగా హాటకమును స్వర్ణముగా తయారవు. అంటే ఆ నీళ్ళకి వేడి తగలడం వలన ఆ నీళ్లు బంగారంగా మారుతున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి అసురులందరూ కూడా, దానవులందరూ కూడా ఆ బంగారంతో ఆభరణాలు చేసుకొని వాళ్ళు అలంకరించుకుంటూ ఉంటారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే మొత్తం మీద శివుడు అక్కడ ఉన్నారు, శివుడు అక్కడ ఉండడం వల్ల శివుడి యొక్క రక్షణ కూడా అక్కడ ఉన్నటువంటి అసురులందరికీ కూడా కలుగుతుంది. సో అసురుడి యొక్క శివుడి మూలంగానే అక్కడ ఉన్నటువంటి నదీ ప్రవాహం అంతా కూడా బంగారంగా మారుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. చవన్ మాతాజీ. హరే కృష్ణ గురించి భాష్యము. శివపార్వతులు, భవుడు భవాని రతికేళిలో సంగమించినప్పుడు వారి వీర్య అండం నుండి తయారైన రసాయనము అగ్నితప్తమైనప్పుడు బంగారము తయారగునని తెలియవచ్చుచున్నది. మధ్యయుగము నాటి రసవాదులు కంచు నుండి బంగారంను తయారు చేయటకు యత్నించిరి. కంచును పాదరసంతో చర్యగా గావించినచో బంగారము తయారగునని శ్రీల సనాతన గోస్వామి కూడా పేర్కొంది. నీచవర్ణము వారిని బ్రాహ్మణునిగా మార్చిడి దీక్షా విధానమును గూర్చి తెలుపునప్పుడు ఆయన దానిని ఉదహరించిరి. యదా కాంచన తాం యాతి కాంస్యం రస విధానతః తథా దీక్షా విధానేన ద్విజత్వం జాయతేంద్రునాం. కాంస్యమును పాదరసంతో చర్య జరిపి బంగారంగా మార్చగలిగినట్లు నీచ జన్ముడగు మనుజుని వైష్ణవ కార్యకలాపములలోనికి యథావిధిగా దీక్షితుని కావించినప్పుడు బ్రాహ్మణుడు కాగలడు. యథావిధి దీక్ష చేతను మరియు మాంస భక్షణము, మత్తు పదార్థ స్వీకారము, స్త్రీలతో అక్రమ సంబంధము, జూదము వంటి పాప కర్మల నుండి బయటపడినట్లు చేయటం ద్వారాను మ్లేచ్చులను యవనులను నిజమైన బ్రాహ్మణులుగా చేయటకు మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము తీవ్రంగా యత్నించుచున్నది. మాంస భక్షణాది నాలుగు పాప కర్మలను ఆపివేసి హరే కృష్ణ మహామంత్రమును జపించేవాడు శ్రీల సనాతన గోస్వామి తెలియజేసినట్లు ప్రామాణికమగు దీక్షా విధానము చే నిక్కముగా బ్రాహ్మణుడు కాగలడు.
మరొక విశేషమేమనగా ఈ శ్లోకమునందు తెలుపబడిన సూచనను బట్టి ఎవడేని కాంస్యమును పాదరసమును కలిపి వేడి చేసి కరిగించి మిశ్రణమును తయారు చేయుటెట్లో తెలుసుకొనగలిగినచో అతి చవకగా బంగారమును పొందగలడు. మధ్యయుగంలో రసవాదులు ఆ రీతిగా బంగారమును తయారు చేయటకు విఫలయత్నము కావించుండిరి. బహుశా వారు సరియైన నిర్దేశములను పాటించుండకపోవచ్చును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో యాక్చువల్గా బంగారం ఎలా తయారవుతుంది అనేటువంటిది యాక్చువల్గా ఇక్కడ టాపిక్. సో బంగారము అనేటువంటిది ఈ యొక్క విత్తల లోకంలో ఎలా తయారవుతుందో చూస్తే మనకి యాక్చువల్గా బంగారం ఎలా తయారవుతుందో అర్థమవుతుంది. యాక్చువల్గా బంగారపు గనులు కూడా ఉంటాయి భూమి లోపల ఒక్కొక్క చోట. ఇవన్నీ కూడా విత్తల లోకం నుంచి వచ్చినటువంటి బంగారమే అయి ఉండొచ్చు. సో విత్తల లోకంలో శివుడు పార్వతి యొక్క వీర్యం ఏదైతే ఉందో ఆ వీర్యం అనేటువంటిది నదిలా ప్రవహించి ఆ నది అనేటువంటిది అగ్ని యొక్క తోటి వేడి చేయబడినప్పుడు అది బంగారంగా మారుతుంది అన్నమాట. ఇది యాక్చువల్గా న్యాచురల్ ప్రాసెస్. మనకి ఎక్కడ బంగారం దొరికినా కానీ అలానే దొరుకుతుంది మనకు బంగారం. అయితే ఈ బంగారాన్ని ఇంకొక పద్ధతిలో కూడా తయారు చేయొచ్చు. కంచుని పాదరసంతో కలిపితే కంచు బంగారంగా మారుతుంది అనేటువంటిది ఇంకొకటి. దానికి సనాతన గోస్వామి కూడా ఒక సందర్భంలో ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది అని అంటున్నారు. సో ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆయన? మనం యాక్చువల్గా చాలా మంది నవీన శాస్త్రజ్ఞులు కంచుతోటి బంగారం తయారు చేయొచ్చు అని అంటే కాంస్యం తోటి బంగారం తయారు చేయవచ్చు, పాదరసం మిక్స్ చేసి ప్రాపర్ రేషియోలో ఎంత కంచు ఎంత పాదరసం మిక్స్ చేస్తే బంగారంగా మారుతుంది అనేటువంటిది ఒక రేషియో ప్రకారంగా చేస్తే బంగారం తయారవుతుంది అని అంటారు. కానీ దానికి నిజమా కాదా ప్రామాణికం ఏమిటి అని అంటే మనం గురు పరంపర నుంచి వినాలి. గురు పరంపరలో సనాతన గోస్వామి చెప్పడం అనేటువంటిది జరిగిందంట అదే విషయాన్ని. అంటే మనం దాన్ని ప్రామాణికంగా అంగీకరించవచ్చు కంచు నుంచి బంగారం తయారవుతుంది అనేటువంటి విషయాన్ని. ఏ విధంగా అయితే కంచు కూడా బంగారంలా మారుతుందో అదేవిధంగా నీచులైనటువంటి వ్యక్తులు మ్లేచ్చులైనటువంటి వాళ్ళు కూడా బ్రాహ్మణులుగా మారవచ్చు ఎప్పుడైతే ఈ నాలుగు ప్రమాణాలని పాటిస్తారో అప్పుడు. ఏమిటి ఆ ప్రమాణాలు? మత్తు పదార్థ స్వీకారం వదిలేయాలి, స్త్రీలతో అభద్ర సాంగత్యం వదిలేయాలి, జూదం ఆడకుండా ఉండాలి, పాపకర్మల చేయటం మానేయాలి, మాంసభక్షణం మానేయాలి. సో ఎప్పుడైతే ఈ నాలుగింటిని వదిలేస్తారో అప్పుడు ఆ వ్యక్తి ఆధ్యాత్మికమైనటువంటి కర్మల్లో నియుక్తమవుతాడు, ధర్మం నెలకొని ఉంటుంది ఆ వ్యక్తిలో, ధర్మం నెలకొని ఉంటుంది. ఎప్పుడైతే ధర్మం నెలకొని ఉంటుందో అప్పుడు కృష్ణుడికి దగ్గర అవుతాడు. కాబట్టి అలాంటి వ్యక్తి బ్రాహ్మణుడిగా మారిపోతాడు. అంటే ఒక నీచ కులంలో ఉన్నటువంటి వ్యక్తి, నీచ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏ విధంగా అయితే బ్రాహ్మణుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం కంచు ఏ విధంగా బంగారంగా మారుతుందో ఆ విధంగా ఒక నీచ వర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా బ్రాహ్మణుడిగా మారచ్చు అనేటువంటి విషయాన్ని మనకి సనాతన గోస్వామి తెలియజేయడం అనేటువంటిది జరిగింది అన్నమాట. పద్దెనిమిది. తతో అతస్తాత్ సుతలే ఉదారశవ. పుణ్యశ్లోకో విరోచనాత్మజో బలిర్భగవత. మహేంద్రస్య ప్రియం చికీర్షమానేనాధితేర్లబ్ధకాయో. భూత్వా వటువామన రూపేణ పరాక్షిస్తలోకత్రయో. భగవదనుకంపయైవ పునః. ప్రవేశిత ఇంద్రాదిష్వ విద్యమానయ. పునమృద్ధయా శ్రియాభిజుష్టః. స్వధర్మేనారాధయం స్థమేవ. భగవంతమారాధనీయ. మమ గత సాధ్వస ఆస్తే అధునాపి. మపగత
చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామములు. వికలము కింద సుతలమును లోకమున్నది, విరోచని సుతనుడును పుణ్యతమ్ముడైన తమ్ముడైన రాజుగా ఖ్యాతి చెందిన వాడును ఒక బలి మహారాజు నేటికి నచ్చను వసించుచున్నాడు. స్వర్గరాజు ఇంద్రుడి ప్రియమును కలగజేయు ఉద్దేశముతో విష్ణు భగవానుడు అతిథి సుతుడగు వామనునిగా ఆవిర్భవించి 3 అడుగుల నేలను అర్థించి ముల్లోకమును హరించడం ద్వారా బలి మహారాజును మాయపరిచాను. కానీ ఆ రాజు తన సంపత్తులన్నింటినీ ఇచ్చివేయటం వలన మిగుల ప్రసన్నుడైన భగవానుడు తిరిగి రాజ్యం నసిగి ఇంద్ర కన్నన తన ఐశ్వర్యవంతుడిగా చేశాను. నేటికి ఆ బలి మహారాజు సుతల లోకమున దేవదేవుని సేవలో నెలకొని ఉన్నాడు. హరే కృష్ణ. ఓకే, సో మిథల లోకం కింద ఉన్నటువంటి సుతల లోకం అంటే మూడవ లోకం గురించి చెప్తున్నారు. ఈ యొక్క బిళ స్వర్గంలో మూడవ లోకం గురించి చెప్తున్నారు. సుతల లోకంలో బలి మహారాజు ఉన్నారు. సో బలి మహారాజు సుతలోకానికి ఎలా వెళ్ళారు, ఎలా వెళ్ళారు అని అంటే, బలి మహారాజు ఈ సమస్త ముల్లోకాలకి అధిపతిని కావాలి అనేటువంటి యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో వామనదేవుడు భిక్షగా తనకున్నటువంటి సర్వస్వాన్ని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే అది తీసుకున్నారో దాని నుంచి భగవంతుడు ఏం తెలియచేశారు అని అంటే, సమస్తం నాకే చెంది ఉంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సమస్తం నా యొక్క సేవలోనే ఉపయోగించాలి, ఎందుకంటే సమస్తం నా అధీనంలోనే పనిచేస్తుంది కాబట్టి, సమస్తానికి నేనే యజమానిని కాబట్టి నాకు మాత్రమే సేవగా సమస్తాన్ని ఉపయోగించాలి. కానీ బలి మహారాజు అప్పట్లో ఆయన స్వలాభం కోసం, లేకపోతే ఇంద్రియ భోగం కోసం, లేకపోతే ముల్లోకాలకి రాజును కావాలి అనేటువంటి కోరికతోటి ఆయన అన్ని రకాల కర్మలు చేయడం అనేటువంటిది జరిగింది. సో కానీ భక్తుడే, ఎప్పుడైతే భగవంతుడు స్వయంగా వచ్చి తన్ని అడిగారో సమస్తాన్ని ఇచ్చేయమని ఆత్మ నివేదనం చేసేశారు, అంటే తనను తాను కూడా సమర్పించుకున్నారు. సో అలాంటి గొప్ప భక్తులు బహుశా మనం ఎవరం కూడా అంత స్థాయిలో మనం భక్తి చేయలేం. ఎప్పుడైనా సరే మనం ఎంతగానో భక్తి చేస్తున్నా కానీ ఎవరికైనా సరే స్వయంగా ఆయనే వచ్చి మనల్ని ఆయన ఇప్పుడు ఎప్పుడైనా భక్తి అనేటువంటిది ఏమిటి అంటే మన లాభం కోసం, మనం ఎవరి కోసం భక్తి చేస్తున్నామో వాళ్ళ లాభం కోసం అయి ఉండాలి. మనం ప్రేమించినా కానీ ప్రేమించబడేటువంటి వ్యక్తి ఎవరున్నారో వాళ్ళ లాభం కోసం మన యొక్క కర్మలు ఉండాలి. సో ఆ విధంగా భక్తిలో కూడా భగవంతుడికి భక్తి చేసినప్పుడు భగవంతుడి యొక్క ఇష్టం, భగవంతుడి యొక్క ప్రసన్నత అనేటువంటిది ఇంపార్టెంట్. భగవంతుడి ప్రసన్నం కోసం ఏదైనా చేస్తే అది నిజమైనటువంటి భక్తి అవుతుంది. బలి మహారాజు అది ప్రదర్శించారు. సో బలి మహారాజు యొక్క భక్తి ఏదైతే ఉందో అది చాలా గొప్పది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో అప్పుడు ఆయన నిరూపించారు వామనుడు, సో మొత్తం సమస్తానికి నేనే అధిపతిని అనేటువంటి విషయాన్ని నిరూపించి చివరికి ఆయన్ని ఆత్మనివేదనం చేసుకున్నప్పుడు ఆయన్ని సుతల లోకానికి పంపించడం అనేటువంటిది జరిగింది. సో సుతల లోకానికి వెళ్ళినటువంటి బలి మహారాజు కోరిక తీరలేదా? మరి సమస్తాన్ని కోల్పోయాడు కదా, మరి ఆయన కోరిక సమస్తాన్ని పొందాలి అని కదా, మరి సమస్తాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి కోరిక ఎలా తీరినట్లు అవుతుంది అని అంటే, ఈయన సుతల లోకానికి వెళ్ళారు అని అంటే సుతల లోకంలో ఉన్నటువంటి ఇంద్రియ భోగం, సుతల లోకంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు, ఐశ్వర్యము ఇవన్నీ కూడా దేవతాలోకాలు, ఇంద్రలోకంలో కూడా లేవు కాబట్టి ఇంద్రుడి కంటే కూడా గొప్ప స్థితిలోనే ఆయన ఉంచబడ్డాడు. అదీకాక ఆయనకి రక్షణగా స్వయంగా భగవానుడే ద్వారపాలకుడుగా ఉండడం కూడా జరిగింది. అంటే భక్తుడికి ఎక్కడ ఉంచినా కానీ భగవంతుడు రక్షణ అనేటువంటిది ఉంటుంది. సో బలి మహారాజు సుతల లోకంలో ఉండి కూడా భగవంతుడికి భక్తి చేస్తున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఇంద్రుడి కన్నా కూడా అతనికి ఐశ్వర్యవంతుడుగా చేసేశారు. నేటికి బలి మహారాజు సుతల లోకంలో దేవదేవుని యొక్క సేవలో నెలకొని ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, చదవండి మాతాజీ. మంగతాయారు మాతాజీ చదవండి భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ భాష్యము. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమ శ్లోకుడని అనగా ఉత్తమములకు శ్లోకం వచ్చే ఆరాధనీయుడని వర్ణింపబడినాడు. బలి మహారాజు అంటే అతని భక్తుడు కూడా పుణ్యశ్లోకుడని అంటే పుణ్యతముడు పదముతో ఆరాధనీయుడై ఉన్నాడు. బలి మహారాజు తన సంపత్తిని రాజ్యమును చివరకు దేహమును కూడా భగవంతునికి అర్పించను. సర్వాత్మ నివేదనే బలిహి. దేవదేవుడు బలి మహారాజునకు వామనునిగా వెళ్ళినప్పుడు ఆ రాజు తనకున్నదంతయు వసిగెను. కానీ దాని కారణం అతను భేదవాడు కాలేదు.
తన సంపత్తులన్నింటినీ దేవదేవుని కొసగుడు ద్వారా అతడు కృతార్థుడైన భక్తునిగా అలలారి భగవద్ అనుగ్రహం చేసి సమస్తమును తిరిగి పొందెను. అదే విధముగా కృష్ణ చైతన్యోద్యం కార్యక్రమములకు దాని లక్ష్య సాధనకు ధన సహాయం చేయవారు ఏనాడు నష్టపడరు. కృష్ణానుగ్రహం చేయవారు తన సంపత్తులన్నింటినీ తిరిగి పొందగలరు. ఇది ఇట్లుండగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం పేరిట దానములను స్వీకరించే వారు ఆ ధనములో ఒక దమ్మిడి కూడా భగవత్ సేవకు అనన్యమైన కార్యమున వినియము కానట్లు అతి సావధానులై ఉండవలెను. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుని సేవకి గనక మనం ఎంత ఉపయోగించినా కానీ అది మనకి అనేక రెట్లై తిరిగి మన దగ్గరికి వస్తుందన్నమాట. సో చూడండి, బలి మహారాజు సమస్తాన్ని భగవంతుడికి అర్పించేశారు. సమస్తం భగవంతుడికి అర్పించిన తర్వాత కూడా బలి మహారాజు ఐశ్వర్యం ఏమైనా తగ్గిపోయిందండి? ఇంద్రుడి కంటే కూడా గొప్ప ఐశ్వర్యాన్ని పొందినటువంటి సుతల లోకాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ యొక్క కృష్ణ చైతన్య సంఘంలో మనము తీసుకుంటున్నటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో ఈ విరాళాలని కృష్ణుని యొక్క సేవకు మాత్రమే ఉపయోగించాలి. అది ఏ రకమైనదైనా కావచ్చు. కృష్ణుని యొక్క సేవలో కనుక ఉపయోగించినట్లయితే బుక్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేకపోతే ఇట్లా గీతా జ్ఞాన కార్యక్రమాలు కండక్ట్ చేయడం కోసమే కావచ్చు, లేకపోతే జూమ్ లింకులు పర్చేజ్కే కావచ్చు, లేకపోతే టెంపుల్లో ఏదైనా సేవకైనా కావచ్చు, లేకపోతే టెంపుల్లో ప్రసాదం తయారు చేయడానికైనా కావచ్చు, అనేక రకాల సేవలు కన్స్ట్రక్షన్కైనా కావచ్చు, కృష్ణుడి కోసం ఖర్చు పెట్టాలి. కృష్ణుడి కోసం కనుక ఖర్చు పెడితే ప్రతి రూపాయి కూడా వృధా పోదు, తిరిగి మళ్ళీ అన్ని రేట్లు తిరిగి వస్తుంది. ఏ విధంగా అయితే బలి మహారాజుకు వచ్చిందో అలా. కాబట్టి ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, కృష్ణ సేవకి అన్యమైనటువంటి కార్యక్రమానికి విరాళాలుగా వచ్చినటువంటి డబ్బుని వాడద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. భూమిధానస్య భగవత్యశేష జీవ నికాయానాం జీవ భూతాత్మభూతే పరమాత్మని వాసుదేవే తీర్థతమే పాత్ర ఉపపన్నే పరయా శ్రద్ధయా పరమాధర సమాహిత మనసా సంప్రతిపాదితస్య సాక్షాదపవర్గద్వారస్య యద్భిల నిలయైశ్వర్యం రాజా బలి మహారాజు తన సర్వస్వమును వామన దేవునికి అర్పించెను. కాని ఆ దాన ఫలముగా అతడు బిల సర్గమునందు గొప్ప ఐశ్వర్యమును బడసేడెనని మాత్రము ఎవ్వరును తీర్మానింపరాదు. సమస్త జీవులకు జీవకారకుడగు ఎల్లరి యందు పరమాత్మ రూపమున వసించును. అతని నిర్దేశముననే జీవుడు ఈ భౌతిక జగత్తులో సుఖ దుఃఖం అనుభవించుచు అట్టి భగవంతుని దివ్య గుణములను కొనియాడుచు బలి మహారాజు సమస్తమును అతని పాద పద్మముల చెంత అర్పించెను. అతని ప్రయోజనమును విశుద్ధ భక్తునిగా అగుటయే కాని ఏదో భౌతిక లాభము పడుటకు కాదు. విశుద్ధ భక్తుని ముక్తి ద్వారము ఎల్లప్పుడూ తెరుచుకునియుండును. దానము వలననే బలి మహారాజుకు అంతటి ఐశ్వర్యము లభించినదని ఎవ్వరూ తలంచరాదు. ప్రేమ భక్తిలో ఉన్నవాడు భగవత్ సంకల్పముచే అహోన్నతమగు లౌకిక పదమును కూడా పొందవచ్చును. కాని భక్తునికి లభించిన ఆ ఐశ్వర్యము అతని భక్తి ఫలమని మాత్రము ఎవ్వరూ పొరబడరాదు. అన్ని పరిస్థితుల యందును
వన్గూడి ఉండెడి భగవత్ ప్రేమ జాగృత మగుటయే నిజమైన భక్తియుత సేవా ఫలము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యాక్చువల్గా భక్తిలో దానము అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. దానము, యజ్ఞము, తపస్సు ఈ మూడు అనేటువంటివి భక్తిలో చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకించి దానం విషయం గురించి బలిమహారాజు ద్వారా మనం తెలుసుకోవాలి ఎలాంటి దానం చెయ్యాలి అనేటువంటి. దానాలలో కూడా అనేక రకాలైనటువంటి దానాలు ఉంటాయి. సత్వగుణయుతమైనటువంటి దానము, తమోగుణయుతమైనటువంటి దానము, రజోగుణయుతమైనటువంటి దానం కూడా ఉంటుంది. అయితే బలి మహారాజు చేసినటువంటి దానం నిజమైనటువంటి సరి అయినటువంటి దానం. సో దానం ఎలా చేయాలి అనేటువంటి విషయం కూడా మనము ఈ యొక్క బలి మహారాజు కథ ద్వారా మనం తెలుసుకోవాలి. దానం చేస్తే భగవానుడికి చేయాలి, భగవత్ సేవగా దానం చేయాలి. మనం ఏదో లేని వాళ్ళకి ఇస్తున్నాము, అనాథ శరణాలయాలు కట్టిస్తున్నాము, లేకపోతే ఏదో సత్రాలను కట్టిస్తున్నాము, రోడ్లు వేపిస్తున్నాము, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అని చెప్పుకునేటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి దానాలన్నింటినీ కూడా భగవత్ సేవ అనబడదు. ఒకవేళ భగవంతుడి యొక్క మందిరానికి వెళ్ళడానికి కనుక రోడ్డు వేసినట్లయితే, ఆ రోడ్డు మీద కనుక ఆ రోడ్డును ఉపయోగించి ప్రజలందరూ కూడా భగవంతుడి యొక్క మందిరానికి వెళ్ళి భగవత్ సేవ చేసేటువంటి అవకాశం కనుక కలిగినట్లయితే అప్పుడు చేసినటువంటి దానం అనేటువంటిది నిజమైనటువంటి దానం అవుతుంది. చూడండి, కర్ణుడు కూడా దానం చేశాడు, బలి మహారాజు కూడా దానం చేశాడు. కర్ణుడు చేసినటువంటి దానానికి బలి మహారాజు చేసినటువంటి దానానికి తేడా ఏంటి? కర్ణుడు చేసినటువంటి దానము నన్ను ఒక గొప్ప దాన సూర శూర కర్ణ అని గుర్తింపబడాలి అనేటువంటి భావనలో చేశాడు. ఇంకొకటి, ఎవరొచ్చి అడిగినా ఇచ్చేశాడు, ఎవరొచ్చి ఏం అడిగినా కానీ లేదనేవాడు కాదు. కానీ కృష్ణుడు పొందాడా? కృష్ణుడు పొందలేదు. కృష్ణుడు యొక్క రక్షణ పొందాడా? రక్షణ పొందలేదు. అలాంటి దానము సరి అయినటువంటి దానం కాదు. కాకపోతే నీకు గొప్ప పేరు వస్తుంది. ఇంద్రుడు కర్ణుడి దగ్గరకు వచ్చి కవచకుండలాలు ఇవ్వమంటే చివరికి కవచకుండలాలు కూడా ఇచ్చాడు. తన శరీరంలో భాగం, అంగాల లాంటి కవచకుండలాలను కూడా ఆయన కత్తితో కోసి ఇచ్చేశాడు. అంతకంటే గొప్ప దానం ఏముంటుంది అని మనం అనుకుంటాం. కానీ అంత గొప్ప దానం చేసినటువంటి ఆయన్ని చూసి దేవీదేవతలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దేవీదేవతలు అందరూ కూడా ప్రసన్నమయ్యారు. దేవీదేవతలు అందరూ కూడా పూలవర్షం కురిపించారు, ఇంత గొప్ప దానం చేసేవా నువ్వు అని. కానీ కృష్ణుడి యొక్క రక్షణ ఆయనకు దొరకలేదు. కానీ బలి మహారాజుకు చూడండి, బలి మహారాజు చేసినటువంటి దానము ఎవరో వ్యక్తికి చేయలేదు, ఎవరో భౌతికంగా సుఖించడం కోసం చేయలేదు, లేనివాడికి ఇవ్వలేదు. ఆయన ఇచ్చినటువంటి దానం సర్వస్వం కూడా శ్రీకృష్ణ భగవానుడికి చేశాడు. ఎప్పుడైతే భగవంతుడికి దానం చేసేసాడో మొత్తము సమస్త ఐశ్వర్యాలు ఆయన సొంతం అయిపోయాయి. భగవంతుడి యొక్క రక్షణ కూడా ఆయనకు దొరికింది. స్వయంగా సుతల లోకానికి రక్షణని ఎవరిస్తున్నారు? స్వయంగా భగవానుడే ద్వారపాలకుడుగా ఉండి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సుతల లోకంలో ఆయన ఏమైనా పనిష్మెంట్ తీసుకుంటున్నాడా అంటే లేదు. ఇంద్రుడి కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తున్నాడు, ఇంద్రుడి కంటే ఎక్కువ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడు. సో అది దానంలో, దానం అనేటువంటిది భక్తిలో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ దానం అనేటువంటిది భగవత్ సేవగా కనుక ఉపయోగించినట్లయితే ఆ దానం అనేటువంటిది సరి అయినటువంటి దానం. సో మనకి ఎంత లౌకిక సంపద ఉన్నా భగవత్ సేవలో ఉపయోగించకపోతే దాన్ని సరిగా ఉపయోగించినట్లు కాదు. అందుకనే రూపగోస్వామి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఏమని సెట్ చేశారు అని అంటే, తను సంపాదించినటువంటి సంపాదనలో 50% కృష్ణ సేవకు ఉపయోగించేవాడు, మిగిలినటువంటి 50% 25% తన బంధుమిత్రుల కోసం ఉపయోగించేవాడు, మిగిలినటువంటి 25% తన కోసం ఉపయోగించుకునేవాడు, తన జీవనం కోసం ఉపయోగించుకునేవాడు. అంటే 75% డబ్బు ఆయన ఉపయోగించుకునేవాడు కాదు, 50% కృష్ణ సేవకు ఉపయోగించేవాడు. పుస్తకాల వితరణకి, పుస్తకాల ప్రింటింగ్కి, ప్రచారానికి, కృష్ణుడి పూజలకి, కృష్ణుడి యొక్క సేవలకి ఉపయోగించేవాడు. సో ఇది ఒక ఆదర్శనీయమైనటువంటి విధానం అన్నమాట. ఏ విధంగా మనం సంపాదించే డబ్బుని ఖర్చు పెట్టాలి అనేటువంటి దానికి ఒక ఆదర్శనీయమైనటువంటి విధానం అంటే రూపగోస్వామి మనకి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో ఆయన అలానే జీవించారు. సో ఆ విధంగా మనము పూర్తిగా సర్వస్వం ఇచ్చే అవసరం, అట్లీస్ట్ 50% అయినా కానీ భగవత్ సేవలో కనుక ఉపయోగించగలిగితే, అంటే మన సమయం కూడా, మన ఎనర్జీ కూడా, మనం చేసేటువంటి ప్రతిదీ ఏదైనా సరే భగవత్ సేవలో ఉపయోగించుకోగలిగితే మీరు దానం చేసినట్లు, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, మనకున్నటువంటి సమయం అన్నింటినీ కూడా మనము సగం సగం కనీసంగా భగవత్ సేవలో ఉపయోగించుకోగలిగితే అది సరి అయినటువంటి దానం అవుతుంది. దానివల్ల మనకి ఎప్పుడు ఎలాంటి కష్టము రాకుండా భగవంతునే మనకి రక్షణగా ఉంటారు
అదే మనకి ఇక్కడ బలి మహారాజు కథలో అర్థమవుతుంది. శ్రుతపత న ప్రస్ఖలనాదిషు వివశః శత్రున్నామాభిగృణన్ పురుషః కర్మబంధనమంజసా విధినోతి యస్యైవ ప్రతిభాధనం ముముక్షవో ప్రతిబోధనం హరే కృష్ణ ప్రభుజీ. మనుషుడు ఆకలిచే వ్యాకుల పడినప్పుడు, జారి పడినప్పుడు, లేదా తొట్రుపాటు గురి అయినప్పుడు వివశుడై పవిత్ర హరినామమును ఒక్క మారని జపించినచు శీఘ్రమే పూర్వ పాపం నుండి బయటపడును. అదే మోక్షమును బయట బయ బడటకు కామ్య కర్మరతులు అష్టాంగ యోగ సాధన యందు పలు ఇతర యత్నముల యందు నానా విధములకు క్లేశములను పొందుచుందురు. ఓకే, సో మనకి అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం వచ్చింది అనుకోండి, ఏమంటాం? రోడ్డు మీద వెళ్తుంటే కాలుకి రాయి గుద్దుకుంది అనుకోండి, ఏమంటాం? అమ్మా అంట, అమ్మా అంట, అమ్మా అంటాం, అమ్మా అంటాం. కృష్ణ అనగలిగితే మాత్రం, కృష్ణ అనగలిగితే మాత్రం మీరు కంపల్సరిగా కృష్ణుడి యొక్క లోకానికి వెళ్ళగలుగుతారు. ఇక్కడ అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మనుషుడు ఆకలిచే వ్యాకుల పడినప్పుడు, జారి పడినప్పుడు, లేదా తొట్రుపాటుకు గురి అయినప్పుడు వివశుడై పవిత్ర హరినామమును ఒక్క మారైనను జపించినచు శీఘ్రమే పూర్వ పాపము నుండి బయటపడును. ప్రతి కష్టానికి మనం కృష్ణను గుర్తు తెచ్చుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మృత్యు అనేటువంటిది అన్నిటికంటే కూడా అతి గొప్ప కష్టం. ఓకే, సో మృత్యువుని మించినటువంటి కష్టం లేదు. మనం చిన్న చిన్న కష్టాలకే కృష్ణుడు గుర్తు వచ్చేస్తే మృత్యువు లాంటి కష్టానికి తప్పకుండా కృష్ణుడు గుర్తు వస్తాడు. మరి చిన్న చిన్న కష్టాలకు కూడా కృష్ణుడు గుర్తు రావాలి అని అంటే, మరి ఇంతకాలం మనము కృష్ణ సాధన చేస్తూ కూడా చిన్న దెబ్బ తగిలితే, ఎవరైనా వచ్చి ఏదైనా ఉలిక్కిపాటు గురి చేస్తే మనం వెంటనే కృష్ణుడు గుర్తు రాదు మనకి, మనం ఇంకేదేదో ఇంకేదేదో అనేస్తాం, అమ్మా అంటాం, అబ్బా అంటాం, ఇలా అంటాం. అంటే సాధన అనేటువంటిది ఇంపార్టెంట్. ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత ఎక్కువగా మనకి కృష్ణుడు గుర్తు వస్తాడు. కాబట్టి మనము కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కృష్ణుడు గుర్తొచ్చే విధంగా మన సాధన ఉండాలి. అప్పుడు మనం మృత్యు సమయంలో కృష్ణుని గుర్తు తెచ్చుకొని ముక్తిని పొందగలుగుతాం. ఆ సాధనే మనం చేస్తున్నటువంటి హరే కృష్ణ మహామంత్ర జపం. ఈ జపాన్ని ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే, మనకి సాధనలో భాగమవుతుంది. ఎప్పుడు కూడా కృష్ణుడు గుర్తుంటాడు. మన జీవితంలో ఏ చిన్న విషయం, ఏ చిన్న కష్టం, ఏ చిన్న సుఖం వచ్చినా కానీ మనకి కృష్ణుడు గుర్తు రావాలి. సో అందుకోసమే మనము సాధన చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏమంటారు, భౌతికమైనటువంటి కామ్యకర్మలు చేసేటువంటి వ్యక్తులు కూడా కృష్ణుడు గుర్తుకు రాడు అని చెప్పేసి అష్టాంగ యోగ విధానం ద్వారా, ఇతర యోగ పద్ధతుల ద్వారా అనేక కష్టాలను గురి అవుతూ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సాధనగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అష్టాంగ యోగ విధానంలో పరిపూర్ణత చెందినప్పుడు అప్పుడు వాళ్ళకి భక్తి స్థాయికి వెళ్తారు, కృష్ణుడు గుర్తొచ్చే స్థాయికి వెళ్తారు. సో భగవంతుని గుర్తు చేసుకునే స్థాయికి వాళ్ళు వెళ్తారు. సో అలా వెళ్ళడం కోసం అనేక రకాలైనటువంటి కష్టాలకు గురి అవుతూ ఉంటారు. అదే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని కష్టాలకు గురి అవ్వడం అవసరం. తను రోజు చేసుకునేటువంటి పనులు చేసుకుంటూనే ప్రతి పనిలోనూ కృష్ణుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సో అష్టాంగ యోగి కంటే కూడా ఎక్కువ లాభాన్ని పొందగలుగుతాడు. అష్టాంగ యోగి అంత గొప్పగా యోగం చేసి ఉన్నా కానీ చివరి క్షణంలో కృష్ణుని గుర్తు తెచ్చుకుంటాడో గుర్తు తెచ్చుకోడో తెలియదు, కానీ భక్తి యోగి మాత్రం తప్పకుండా కృష్ణుని గుర్తు తెచ్చుకుంటారు. నిజంగా నువ్వు భక్తియుత సేవ చేస్తే మనకి స్వయంగా గురు మన యొక్క ఆచార్యులు చెప్తూ ఉంటారు. కొంతమంది అకస్మాత్తుగా యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారు, వాళ్ళు కూడా భక్తులే అయి ఉంటారు. మరి భక్తులైన ఉన్నా కానీ మరి వాళ్ళు అకస్మాత్తుగా మరి మరణించినప్పుడు వాళ్ళకి కృష్ణుని గుర్తు తెచ్చుకునే అంత సమయం కూడా ఉండదేమో, కృష్ణుని యొక్క నామాన్ని పలికే అంత సమయం కూడా ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు జీవితం మొత్తం భక్తి యోగంలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు కృష్ణుణ్ణి గుర్తు తెచ్చుకోకపోయినా కృష్ణుడు వాళ్ళని గుర్తు తెచ్చుకుంటాడు ఆ సమయంలో.
కృష్ణుడు వాళ్ళని దగ్గర ఉండి తీసుకెళ్తారు. సో భక్తి యోగంలో మరణించినటువంటి వ్యక్తిని కృష్ణుడు దగ్గరుండి గోలోక బృందావనానికి తీసుకువెళ్తారు. సో అది మనకి ఆచార్యులు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి మనకి మనం ఏదైనా ఒక పని మీద వెళ్ళాం అనుకోండి, ఆ పని ఏదో ఒక డివోటీకి సర్వీస్ చేయడం కోసం అనుకోండి, కృష్ణుడి యొక్క డివోటీకి సర్వీస్ చేయడం కోసం, పలానా వ్యక్తి పలానా చోట పలానా ప్రాబ్లం గురి అవుతున్నారు, ఆయనకి మన హెల్ప్ కావాలి అని చెప్పేసి మనం వెళ్ళాం అనుకోండి, వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సమయంలో కృష్ణుని గుర్తుపెట్టుకోకుండా మనం ఏదో యాక్సిడెంట్లో ఏదైనా అయినా కానీ కృష్ణ సేవలోనే చనిపోయినట్లు. సో అలా చనిపోయినప్పుడు అలా కృష్ణుడు తప్పకుండా వాళ్ళని భగవద్ధామానికి తీసుకెళ్తారు, ఆయన యొక్క ధామానికి తీసుకువెళ్తారు. సో ఆ విధంగా మనము సాధ్యమైనంత వరకు భక్తి యోగంలో ఉండి, సాధ్యమైనంత వరకు కృష్ణ సేవలో ఉండడానికి ప్రయత్నం చేస్తే మన యొక్క మృత్యు తర్వాత ముక్తి అనేటువంటిది చాలా కన్ఫర్మ్ గా ఉంటుందన్నమాట. ఓకే చదవండి మంత్రజీ. భాష్యము, భక్తి సేవలో నెలకొనుటకు ముందు మనుజుడు తన సర్వస్వాన్ని భగవంతునికి అర్పించి ముక్తుడు కావాలనట యథార్థము కాదు. భక్తులు అన్యమగు యత్నం లేకుండానే ముక్తిని పడేయగలదు. బలి మహారాజు సర్వస్వమును తిరిగి పొందినను అతడు కావించిన దానం వల్ల కాదు. మనుజుడు నిష్కామ భక్తునిగా అయినప్పుడు భౌతిక ఆధ్యాత్మిక అవకాశాలు రెండింటినీ భగవద్వరముగా భావించును. ఆ ప్రకారము అతని భగవత్సేవ ఏనాడును కుంటుపడకును. భుక్తి ముక్తి అన్నవి భక్తియుత సేవకు కేవలం గౌణ ఫలములు మాత్రమే. కనుక భక్తుడు ముక్తి కొరకై వేరుగా ఎత్తింప పని లేదు. ఈ విషయమున బిలమంగళ ఠాకూర్లు ముక్తి స్వయం ముకులితాంజలి సేవతే అస్మాన్ అని పలికిరి. ముక్తి కాంత విశుద్ధ భక్తిని సేవించుటకై సదా సన్నద్ధురాలై ఉండును. కనుక అతడు ముక్తి కొరక విడిగా యత్నించిన అవసరం లేదు. హరినామోచ్చారణ ప్రభావంను గూర్చి హరిదాస ఠాకూరుల నిర్ణయము చైతన్య చరితామృతము అంచలీల 377.188 ఇట్లు వివరించినవి. కేహే బలే నామ హైతే హయ పాపక్షయ, కేహే బలే నామ హైతే జీవేర మోక్షహయ. హరినామ సంకీర్తన చే మనుజుడు సమస్త పాపముల నుండి బయటపడునని కొందరు పలుకుదురు. పవిత్ర హరినామ సంకీర్తనము చే మనుజుడు భవబంధ విముక్తుడగునని ఇంకొందరు తెలుపుదురు. హరిదాస కహేన నామేర ఏ ఐ ద్విఫలనయ, నామేర ఫలే కృష్ణ పదే ప్రేమ ఉపజయ. కాని హరిదాసుడు పలుకునదేమనగా హరినామ సంకీర్తన ఫలము భవబంధ విముక్తిని కాని పాప నివృత్తిని కాని కాదు. పవిత్ర నామోస్తరణ వల్ల కలిగే నిజమైన ఫలము నిద్రాణముగా నిన్న కృష్ణ భక్తి భావనను కృష్ణ సేవారతిని జాగ్రత్త పరచుటయే అగును. అనుషంగిక ఫలనామేర ముక్తి పాప నాశతాహార దృష్టాంత ఏచే సూర్యేర ప్రకాశ. హరిదాసుడు పలుకున్నదేమనగా మోక్షము పాప నివృత్తి అనున్నది కేవలం హరినామ సంకీర్తన గౌణ ఫలములే. హరినామమును పవిత్రముగా ఉచ్చరించినచు మనుజుడు ప్రేమ భక్తిని బడేను. ఈ సందర్భంగా హరిదాస ఠాకూరులు హరినామ శక్తిని సూర్యకాంతితో పోల్చిరి. ఏ ఈ శ్లోకేర అర్థ కర పండితేరగణ సబకహేతుమిక అర్థ వివరణ. హరిదాస ఠాకురులు ఒక శ్లోకమును పండితులు ఎదుట ప్రస్తావించగా దాని భావంలో వివరించమని వారతంతో పలికిరి. హరిదాస కహేన ఎయిచే సూర్యేర ఉదయ ఉదయనాహైతే ఆరంభే తమేర హయక్షయ. సూర్యోదయము ఆరంభమైనంతటనే సూర్యరశ్మి గోచరించక మునిపే చీకటి నశించిపోవును కదా అని హరిదాసు పలికెను. చౌర ప్రేత రాక్షసాదిత్ర భయహయ నాశ ఉదయహైలే ధర్మ కర్మ అది పరకాశ. సూర్యోదయము కాకమునిపే ప్రభాత సమయ వెలుగులు చౌర ప్రేత రాక్షసాది రాత్రివేళ భయములను నివారించును. ఇక వాస్తవముగా సూర్యుడు ఉదయించినంతట మనుజుడు తమ కర్మలలో నియుక్తుడగును. కంటిన్యూ చేయాలి ప్రభుజీ. ఐచే నామోదయారంభే పాప అధిరక్షయ ఉదయకైలే కృష్ణ పదే హయ ప్రేమోదయ. అదే విధముగా మనుజుడు కావించుడి హరినామ సంకీర్తనము అతడు పవిత్రుడు కాకమునిపే సమస్త పాపములను నశింపచేయును. ఇక అతడు నామ సంకీర్తన పవిత్రముగా నందించినప్పుడు శ్రీకృష్ణుని ప్రేమ పాత్రుడగును. ముక్తి తుచ్చ ఫలైహయ నామాభాసైతే ఏ ముక్తి భక్తినాలయ శ్రీకృష్ణ చాహేదితే. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే వసగినప్పటికీ భక్తుడు ముక్తిని అంగీకరింపడు.
ముక్తి అంటే పాపక్షయము అన్నది నామాభాసము అనగా పవిత్ర నామ ప్రకాశం పూర్తిగా జ్యోతకము కాక మునిపే కరిగడి తత్ ప్రకాశ క్షణ మాత్ర దర్శనము చేతనే లభ్యమగునుగాక. నామాభాస స్థితి అనేది నామాపరాధమునకు పవిత్ర నామోస్తరణకు మధ్య స్థితి. పవిత్ర హరినామ కీర్తనంలో మూడు స్థితులు ఉన్నవి. మొదటి స్థితి అందు మనుజుడు హరినామోచ్చరణము చేయనప్పుడు దశ విధముల అపరాధములు కావించుచుండును. తరువాతది నామభాస స్థితి అనగా అపరాధములు పూర్తిగా దాదాపు పూర్తిగా నశించిన స్థితి. అప్పుడు అతడు హరినామం పవిత్రముగా ఉచ్చరించడి స్థితికి అరుదించును. ఇక మూడవ స్థితి అందు అతడు అపరాధ రహితముగా హరే కృష్ణ మహామంత్రము జపించినప్పుడు నిద్రాణముగా నున్న కృష్ణ ప్రేమ జాగృతం కాకలదు, అదే పరిపూర్ణత్వం అనబడును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈ శ్లోకంలో మనకి క్లియర్ గా చెప్తున్నది ఏమిటి అని అంటే, మనం అందరం కూడా భక్తులం కావాలి. సో మనం అందరం కూడా భక్తులమైతే ఈ శ్లోకంలో చెప్పబడినట్లు మనకి ఏ చిన్న కష్టం వచ్చినా కానీ కృష్ణుడు గుర్తొస్తాడు. భక్తుడు కాకపోతే కృష్ణుడు గుర్తురాడు, ఎందుకంటే మనం భౌతికంగా ఉంటాం కదా. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి కృష్ణుడు గుర్తురాడు అనేటువంటిది సాధ్యమే కాదు. కాబట్టి భక్తి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి అలా కృష్ణుడు గుర్తురావాలి అనంటే, భక్తి యోగంలో ఉండాలి అనంటే, మనం ఎప్పుడు మన పనులన్నీ మనం చేసుకుంటూ మన కర్మలన్నీ మనం మామూలుగానే చేసుకుంటూ కృష్ణుడు కూడా గుర్తొస్తాడులే అనుకుంటే, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కృష్ణుడు గుర్తురాడు. ఎందుకంటే కృష్ణుడే స్వయంగా గుర్తురాకుండా నీకు మరుపుని కలిగిస్తారు. సో అలాంటి ఒక స్థితిలోకి మనం వెళ్ళకూడదు. అందుకనే నిజమైనటువంటి భక్తుడు ముక్త స్థితిలో ఉంటాడు. సో ముక్తి అనేటువంటిది పొందటం కోసం భక్తి చేయటం అనేటువంటిది మామూలుగా మనం అనుకునేటువంటిది. కానీ శుద్ధ భక్తులు ఏమిటి అని అంటే, ముక్తి పొందటం కోసం భక్తిని చేస్తున్నాను అన్నట్లు ఉండదు. అంటే చివరికి ఆయన భక్తి యొక్క లక్ష్యం ముక్తి కూడా కాదు, నిస్వార్థమైనటువంటి సేవ. సో ఇది శుద్ధ భక్తులు చేసేటువంటిది. భక్తి చేస్తే బై ప్రోడక్ట్ అనమాట ముక్తి అనేటువంటిది. సో ముక్తి కోసం ప్రత్యేకమైనటువంటి కష్టాలు ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయాల్సినటువంటి అవసరం లేదు భక్తుడికి. అందుకనే ముక్తి దేవత గడప దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడు ఈ భక్తుడు మరణిస్తే వీడిని తీసుకెళ్ళి భగవద్ధామానికి తీసుకెళ్లాలా అని. కాబట్టి భక్తుడు ముక్తిని కూడా కోరుకోడు, ఆయన శుద్ధ ప్రేమను కోరుకుంటారు. కాబట్టి మనము భక్తులుగా మారాలి అని అంటున్నారు. అందుకనే మనము హరినామ సంకీర్తన చేయాలి. ఈ హరినామ సంకీర్తన అనేటువంటిది మనం అపరాధ పూరితంగా చేసినా కానీ మనకు లాభాన్ని కలిగిస్తుంది. మనకి తెలియదు హరినామ సంకీర్తన చేసేటప్పుడు ఎన్ని రకాల అపరాధాలు ఉంటాయి అనేటువంటి విషయం తెలియదు. కానీ మొదలు పెట్టడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం మొదలు పెడతామో అప్పుడు మన యొక్క పాపాలన్నీ పోతాయి. ఎప్పుడైతే మనలో పాపాలన్నీ పోతాయో అప్పుడు మనం చేస్తున్నటువంటి హరినామం ఎడ మనం చేస్తున్నటువంటి అపరాధాలన్నీ మనకు తెలిసి వస్తాయి. ఆ అపరాధాలన్నీ తెలిసినప్పుడు అపరాధరహితంగా జపం చేయడం అనేటువంటిది స్టార్ట్ చేస్తాం, హరినామ సంకీర్తన చేయడం అనేటువంటిది స్టార్ట్ చేస్తాం. అంటే ఒక్కొక్క మెట్టు మనము భక్తిలో ముందుకు వెళ్తున్నట్టు అనమాట, ఎప్పుడైతే అపరాధరహితంగా మనము సంకీర్తన చేస్తామో అప్పుడు. సో అపరాధరహిత స్థాయి నుంచి శుద్ధ నామం అంటే భగవంతుడి యొక్క నామాన్ని ఓన్లీ భక్తి ప్రేమతోటి చేసేటువంటి స్థాయి అనమాట, ఆ స్థాయి వరకు కూడా మనము ఇవ్వగలగాలి. ఇంకొకటి ఏమంటున్నారు అంటే, సూర్యోదయం కాకముందే చీకటి అంతా పోతుంది. సూర్యోదయం అయిపోయిన తర్వాత కాదు, ఇంకా సూర్యోదయానికంటే ముందు కూడా సూర్యకాంతి రాకముందే ఏ విధంగా చీకటంతా పోతుందో ఆ విధంగా మనం నామాభాస స్టేజ్కి రాకముందే మనలో ఉన్నటువంటి అజ్ఞానం మొత్తం తొలగిపోతుంది. నామాభాస స్టేజ్ అంటే పవిత్ర నామాన్ని అపరాధాలు లేకుండా ఉచ్చరించడం, ఎలాంటి అపరాధాలు లేకుండా మనం పవిత్ర నామాన్ని జపించడం. సో ఇది నామాభాస స్టేజ్. నామాపరాధ స్టేజ్ అంటే అపరాధాలు చేస్తూ నామాన్ని చేయటం. ఈ అపరాధాలు చేస్తూ నామాలను చేయటము అనేటువంటిది సూర్యోదయం అనేటువంటి సందర్భం అనమాట. ఈ సూర్యోదయం అయినటువంటి సందర్భంలో కూడా చీకటి ఎలా తొలగిపోతుందో, కాకముందు ఎలా తొలగిపోతుందో, నామాపరాధాలు చేస్తూ నామాన్ని జపించేటువంటి సమయంలో కూడా మన యొక్క అజ్ఞానం తొలగిపోయి నామాపరాధ లేకుండా చేసేటువంటి స్థాయి వరకు మనల్ని భక్తిలో పురోగమించేలా చేస్తుంది. సో ఈ విధంగా మనం భక్తిలో పురోగమించి ఎప్పుడూ కూడా కృష్ణ భగవానుడి యొక్క చింతనలో ఉంటే మనం ముక్తులం అవుతాము చాలా ఈజీగా. ముక్తి అనేటువంటి ఆటోమేటిక్ గా మనకు దొరికేటువంటి విషయము. ఇలాంటి చిన్న చిన్న కష్టాలకి కృష్ణుడు గుర్తు రాకుండా ఏమి ఉండరు. మనమందరం కూడా అలాంటి ఒక సాధనని చేరుకోవాలి అని చెప్పేసి కృష్ణుడికి ప్రార్థన చేయాలి. తద్భక్తానాం ఆత్మవతాం
హరే కృష్ణ మ్యూట్ అయిపోయారు. సుజాత మందజీ చదువుతారా? సుజాత మందజీ హరే కృష్ణ. ఎల్లరి హృదయములలో పరమాత్మ రూపమున నిలిచి ఉండేది దేవదేవుడు నారదముని వంటి భక్తులకు తనను తాను విక్రయించుకొనును. అనగా అట్టి భక్తులకు అతడు విశుద్ధ ప్రేమ నొసగును. పిమ్మట ప్రేమ భక్తి కలిగిన మహాత్ములకు తననే అర్పించుకొనును. ఆత్మ విధులగు సనకాది కుమారగణము కూడా పరమాత్మానుభూతిచే దివ్యానందము అనుభవించుచుందురు. భాష్యము. భగవానుడు బలిమహారాజునకు ద్వారపాలకునిగా మారినది అతడు సమస్తమును అర్పించినందులకు కాదు, భగవత్ ప్రేమను గూడిన మహోన్నత స్థితిలో అతడు నెలకొని ఉండుటయే దానికి కారణము. హరే కృష్ణ. సో మనకి భక్తి రసామృత సింధులో ఒక విషయం వస్తుంది. ఏమని వస్తుంది అంటే, భగవంతుడు అందరికీ భక్తిని ఇవ్వడు. సో మనం చాలామంది అనుకుంటాం ఎందుకండి భక్తి అనేటువంటిది అందరికీ ఇవ్వడు అని అనుకుంటాం. భగవంతుడు భక్తి ఎందుకు అందరికీ ఇవ్వడు అంటే, భక్తుడికి భగవంతుడు అమ్ముడుపోతాడు. ఎవరికి అమ్ముడుపోడు, భగవంతుడు భక్తుడికి మాత్రమే అమ్ముడుపోతాడు. సో ఏ విధంగా బలిమహారాజుకి భగవంతుడు అమ్ముడుపోయారో ఆ విధంగా చివరికి ఆయనకే ద్వారపాలకుడిగా అయ్యారు. అర్జునుడికి చూడండి, భగవంతుడు రథసారథిగా అయ్యారు. ఈ విధంగా నారదుడికి చూడండి, నారదుడు కూడా భగవంతుడికి భక్తుడు. కాబట్టి నారదుడి విషయంలో కూడా భగవంతుడు అన్ని రకాలుగా ఆయన్ని మెచ్చుకుంటారు. సో ఈ విధంగా చూస్తే ఎవరి భక్తులైనా సరే, ఇప్పుడు చూడండి మళ్ళీ యశోద కూడా చూడండి, యశోదామాత కూడా స్వయంగా భగవంతుడినే కట్టేయగలిగారు. సో భగవంతుని ఎవరు బంధించలేరు, కానీ యశోద మాత బంధించగలిగింది. ఎందుకు అంటే భక్తుడి యొక్క ప్రేమకి భగవంతుడు లొంగిపోతారు. అందుకనే భక్తి అనేటువంటిది అందరికీ ఇవ్వరు, భగవంతుడు అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎవరైనా సరే ఎందుకు భాగవతం చదువుతుంటే వింటలేదు, ఎందుకు భాగవతం చదువుతుంటే వాళ్ళు కూడా చదవట్లేదు, ఎందుకు భాగవతం క్లాసులకు రావట్లేదు అని అంటే దానికి అర్హత అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. భగవంతుడి యొక్క కరుణ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సామాన్యంగా అందరికీ దొరికేది కాదు భక్తి. దొరికింది అని అంటే భగవంతుడి యొక్క కరుణ ఉన్నట్లు, భగవంతుడి యొక్క కరుణతోటి మాత్రమే భక్తి వస్తుంది. ముక్తి కూడా ఇస్తారు భగవంతుడు, కానీ భక్తిని మాత్రం ఇవ్వరు. ఓకే, భక్తిని మాత్రం అందుకనే ఇవ్వరు. అందుకనే శుద్ధ భక్తుడు ముక్తిని కూడా కోరుకోడు, భగవత్ సేవను మాత్రమే కోరుకుంటారు. భగవత్ సేవ అంటేనే భక్తి. భక్తి అంటే వేరే ఏం కాదు, భక్తియుత సేవ. అంటే మనకి ఎక్కడ భక్తి అనేటువంటి పదం వచ్చినా కానీ ప్రభుపాదుల వారు మనకి దాన్ని భక్తియుత సేవ అని అంటారు. ముట్టి భక్తి అంటే, భక్తి అంటే సేవలేని భక్తి ఏమీ ఉండదు. కాబట్టి భక్తియుత సేవ అనేటువంటిది భగవంతుడు అందరికీ ఇచ్చేటువంటిది కాదు, ఓన్లీ శుద్ధ భక్తులకు మాత్రమే భగవంతుడు కరుణని ఇస్తారు. మిగిలినటువంటి వాళ్ళందరికీ ముక్తులు ఇస్తారు, సాయుధ్య ముక్తి, సాలోక్య ముక్తి, సారూప్య ముక్తి, సార్ష్టి ఏదైనా ఇస్తారు, కానీ సేవ అనేటువంటిది మాత్రం ఇవ్వరు. ఓకే, సేవ కావాలి అంటే మనము రాధారాణికి, తులసికి పూజ చేయాలి, ప్రార్థించాలి. ఎందుకంటే కృష్ణుడికి ఏ సేవనికి ఏ కృష్ణుడికి ఎవరు ఏ సేవ చెయ్యాలి అన్నా కానీ వాళ్ళ పర్మిషన్ తోటే మనకి కృష్ణుడికి సేవను పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సవై భగవాన్ నూనమముష్యాను జగ్రాహ యధుతా పునరాత్మానుస్మృతియోషణం మాయామయ భోగైశ్వర్యమేవాతనుత్తేతి రమణ ప్రభుజీ చదువుతారా? ఉన్నారా రామారావు ప్రభుజీ? మ్యూట్ చేస్తున్నారు.
హరే కృష్ణ. భోగేశ్వరములనిచ్చుట వంటి అనుగ్రహమును దేవదేవుడు బలిమహారాజు వల్ల చూపలేదు. అట్టి భోగేశ్వరములు మనుజుడు భగవత్ సేవలను మరచినట్టుగా చేయను. దాని ఫలమేమనగా అతడు భగవంతుని యందు మనస్సును నిలపజాలకపోవును. భాష్యం. ఐశ్వర్యము రెండు రకములుగా ఉంది. ఒకటి కర్మ ఫలానుసారముగా లభించినది కాగా రెండవది ఆధ్యాత్మికమైనది. శ్రీకృష్ణ భగవాను పైననే పూర్తిగా ఆధారపడినవాడు ఇంద్రియ భోగార్థం ఎటువంటి భౌతిక సంపత్తులను కోరడు. కనుక విశుద్ధ భక్తుడు మహోన్నత ఐశ్వర్యుడినిగా కనిపించినచో అది అతని కర్మ వశమున కాదు, అది అతని భక్తి కారణమునే అని తెలుసుకోవాలి. అనగా భగవంతుడు తన సేవను ఆ భక్తునితో సులభముగను వైభవోపేతముగను చేయించుకున్న కోరినందుననే అతనికి ఆ స్థానము ఒసగబడినది. సాధన స్థితిలో ఉన్న భక్తుడు ధనహీనునిగా నవ్వుట భగవంతుని ప్రత్యేక కరుణయే. ఏల అనగా భక్తిలో కొత్తగా ప్రవేశించిన వాడు ఐశ్వర్యుతుడైనచో భగవత్సేవను విస్మరించును. కాని భక్తిలో పురోగమించిన భక్తునికి ఐశ్వర్యము లభించినచో అది ఆధ్యాత్మిక అవకాశమే కాగలదు. దేవతలకు వసబడిన ఐశ్వర్యము భగవత్ విస్మృతిని కలుగు చేయవచ్చును. కానీ మాయాతీతమగు భగవత్ సేవనను కొనసాగించుటకే మది మహారాజునకు ఐశ్వర్యం వసగబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనకి బాగా ఐశ్వర్యం ఉంది అనుకోండి, మనం ఒకవేళ ఐశ్వర్యాన్ని భగవత్ సేవలో ఉపయోగించలేదు అనుకోండి, కృష్ణుని ఐశ్వర్యాన్ని తీసేస్తారు. అదే మనకి ఎంత ఐశ్వర్యం లేకపోయినా మనం ఒకవేళ భగవత్ సేవలో ఉపయోగిస్తున్నాం అనుకోండి, మనకున్నదాన్ని కృష్ణుడి యొక్క రక్షణ మనకు ఉంటుంది కాబట్టి మన ఐశ్వర్యం కూడా ఒకటికి రెండు రెట్లు, రెండుకి నాలుగు రెట్లు పెరుగుతుంది. అంటే భగవత్ సేవకి డబ్బు ఉపయోగించడం వల్ల మనం పేదవాళ్ళం కాము, మనం రిచ్ అయిపోతాం. ఏ విధంగా అయితే బలిమహారాజు అయ్యారు అలా సుతల లోకంలో. అంటే మనం ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, ఒకవేళ మనం ఐశ్వర్యయుతులం అయి ఉంటే భగవంతుడు మనకి భగవత్ సేవ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనము ఆ విషయాన్ని కనుక అర్థం చేసుకోలేదనుకోండి, ఈ ఐశ్వర్యంలో మనం ఉన్నటువంటి దాన్ని మొత్తం సంపాదించిన దాన్ని మొత్తం కూడా ఖర్చు పెట్టాలి, ఎంజాయ్ చేయాలి అనేటువంటి భావనలో ఉన్నాం అనుకోండి, మనం భగవత్ సేవను పూర్తిగా మర్చిపోతాం. భగవత్ సేవ అనేటువంటిది ఎలాంటిది అని అంటే సహజమైనటువంటిది అనమాట, ప్రతి జీవుడికి సహజమైనటువంటి పని. కాకపోతే అంత సహజమైనటువంటి పనిని అంటే ప్రతి జీవి కూడా సహజంగా చేయాల్సినటువంటి పని, కానీ దాన్ని మనం మర్చిపోయాము. ఎందుకు అని అంటే మనం లౌకికంగా ఉన్నాం కాబట్టి సహజమైనటువంటి మన వృత్తిని మనం మర్చిపోయాం. సహజమైనటువంటి పనిని మళ్ళీ మనం తిరిగి చేయడం అనేటువంటిది చాలా ఈజీ, కాకపోతే ఒక సందర్భం సృష్టింపబడాలి, ఒక పరిస్థితి రావాలి, ఒక అవకాశం రావాలి. ఆ అవకాశం అనేటువంటిది ఒక ఐశ్వర్యం రూపంలో మనకి ఒకవేళ వస్తే కనుక అవకాశాన్ని మనము వదులుకోకూడదు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. కాబట్టి భోగ ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని భగవంతుణ్ణి మరిచేటట్లు చేస్తాయి, కానీ మనం దాన్ని అవకాశంగా తీసుకొని మనం భగవత్ సేవను చేయడానికి ఉపయోగించుకోగలిగితే, మన మనస్సుని కంట్రోల్ చేస్తే తప్ప మనకు అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. ఓకే, ఈరోజుకి అధ్యాయం ఇక్కడ ఈరోజుకి ఈ చాప్టర్ ఇక్కడ ఆపుదామండి. 22 శ్లోకాలు కంప్లీట్ అయ్యాయి, 23 శ్లోకం నుంచి మళ్ళీ రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతిదానం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. అందుకని ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. మదజీ తమిష్ మదజీ, మీరు ఏమైనా సమ్మరైజ్ చేస్తారా? చాలా రోజులు ఏం చేయక. హరే కృష్ణ.